దుబ్బా రాజరాజేశ్వర స్వామి వారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో వచ్చే నెల 8-9 రోజు జరిగే మాఘ అమావాస్య జాతర పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం గ్రామ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో శ్రీ దుబ్బా రాజరాజేశ్వర స్వామి వారి మాఘ అమావాస్య జాతర మహోత్సవాన్ని ఫిబ్రవరి 8 మరియు 9 తేదీన గురువారం శుక్రవారం రోజున జరుగుతుందని తెలిపారు. గురువారం రోజున సాయంత్రం 5:30 పోచమ్మ బోనాల కార్యక్రమం ఉంటుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం శివ కళ్యాణం రథోత్సవం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుబ్బారాజన్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సూరమల్లయ్య, సూర రాజమల్లయ్య, సూర మొగ్గయ్య, గుంట మల్లయ్య, ఏముండ నాగయ్య, గుంట బాలయ్య, గంటి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నాగాయపల్లె దుబ్బరాయసుని జాతర 8-9 జరగబోయే జాతర ఏర్పాట్ల గురించి మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆసినన్న గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కావున దుబ్బరాయసుని జాతర 8 రోజున బోనాల కార్యక్రమం ఉంటుంది. మరియు 9 పొద్దున రథ ఉత్సాహ కార్యక్రమం ఉంటుంది. మన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మరి అదేవిధంగా వేములవాడ రూరల్ మండల్ ప్రజలకు అందరికీ జాతరకు రావాలని కోరుచు, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుచు. నాగాయపల్లి గ్రామంలో శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస గారిని కలవడం జరిగింది. మన ఎమ్మెల్యే ఆది శ్రీనన్న చేతుల మీదుగా శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున మన వేములవాడ అర్బన్ రూరల్ గ్రామాల ప్రజలకు ఏం తెలుపుకుంటున్నామంటే, మన శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవానికి అందరూ రావాలని కోరుచున్నాము. భక్తులందరూ ఈ మహోత్సవానికి రావాలని కోరుచున్నాము. 8వ తేదీనాడు మనకు సాయంత్రం పోచమ్మ బోనాలు ఉంటవి. అదేవిధంగా శుక్రవారం రోజు 9వ తేదీనాడు మనకు జాతర మహోత్సవం అనేది జరుగుతుంది, రథోత్సవము. కావున ఈ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తమ యొక్క భక్తిని చాటుకోవాలని శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి తరపున మేమందరము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.